వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విజయనగరంలో ఒక బాలికకు, 15 ఏళ్ల బాలికకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ ఉండడం వల్ల ఆ అమ్మాయి సీరియస్గా హెల్త్ ఇష్యూలోకి వెళ్ళింది. దాంతో పోలీసులు దీని మీద కేసు పెట్టారు. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ విజయనగరంలో ఉండే తల్లి సొంత కూతురికే హార్మోన్ల ఇంజెక్షన్ ఇచ్చిన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈమె ఆ పాప పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. దాని తర్వాత ఈ పాపను విశాఖపట్నంలోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి చదివిస్తూ ఉంది. సో ఈ పాప అక్కడ 10th వరకు చదువుకుంది. అయితే ఈమె భర్త చనిపోవడంతో వేరే వ్యక్తితో కలిసి ఉంటుంది. ఈ మధ్య 10th క్లాస్ పరీక్షలు అయిపోయాక పాప విజయనగరం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. అక్కడ రకరకాల కొత్త వ్యక్తులు ఇంటికి వస్తున్నారు అని చూసి ఆ అమ్మాయి నచ్చక వెళ్ళిపోదాం అనుకుంది. అయితే ఈ లోపల అక్కడికి వస్తున్న ఒక అతను ఈ పాపను చూసి వాళ్ళ అమ్మతో, పాప చాలా బాగుంది, సినిమాల్లో ట్రై చేయొచ్చు, హీరోయిన్గా ఛాన్సులు వస్తాయి, అయితే ఇంకా కొద్దిగా బొద్దుగా ఉండాలి, ఇలా బక్కగా అలా ఉంటే కష్టం, అందుకని నువ్వు ఒక పని చేయి, హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వు పాపకి, పాప త్వరగా గ్రో అవుతుంది, దాంతో సినిమా ఛాన్సులు వస్తాయని ఆ వ్యక్తి పాప వాళ్ళ అమ్మకి సలహా ఇచ్చాడు. దాంతో ఆమె ఒక అక్కడ ఉన్న లోకల్గా ఒక డాక్టర్తో మాట్లాడి హార్మోన్ ఇంజెక్షన్లు తెప్పించి రోజు వాళ్ళ కాంపౌండర్ ద్వారా ఈ అమ్మాయికి వేయించడం స్టార్ట్ చేసింది. ఈ పాపకు అది నరకంలాగా అనిపించింది. ఎందుకంటే తనకు సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక లేదు, ప్లస్ ఇంజెక్షన్ రోజు వేసుకోవడంతో నొప్పి పుడుతుంది, తర్వాత రకరకాల సైడ్ ఎఫెక్ట్లు కూడా పాపకి స్టార్ట్ అయింది. అది చూసి భరించలేక వద్దని ఎంత వేడుకున్నా, కాళ్ళు పట్టుకున్నా అమ్మని అమ్మ అసలు కనికరించలేదు. పైగా ఆ పాపను చిత్రహింసలు పెట్టేది. సో ఇలా ఉంటే ఇంకా చిత్రహింసలను భరించలేక పాప ఏం చేసిందంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి కాల్ చేసి మొత్తం వివరించింది. దాంతో వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి అక్కడ విజయనగరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. విజయనగరం పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళ అమ్మను విచారించి ఆ పాపను విచారించి అసలు సంగతి తెలుసుకొని ఆ డాక్టర్ మీద, ఆ పాప మీద, ఆ పాప వాళ్ళ అమ్మ మీద, వాళ్ళకి ఆ సలహా ఇచ్చిన అతని మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ పాపను వైజాగ్లోని ఒక హోమ్లో పెట్టారు. ఇదంతా కూడా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ అప్పారావు గారు పర్యవేక్షించారు. ఇది బేసిక్గా కేసు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్ అంటే ఏంది, దానివల్ల ఏం జరుగుతుంది. హార్మోన్ ఇంజెక్షన్లు బేసిక్గా వీళ్ళు వేసుకునే టైప్ ఏంటంటే గ్రోత్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటారు వాటిని. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ హెచ్జిహెచ్ అంటారు, పిలుస్తారు. ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ని చాలామంది సినిమా హీరోయిన్లు వేసుకుంటారన్నమాట. దానికి ప్రధాన కారణం అంటే వాళ్ళ వయసు త్వరగా పెరిగిపోవాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని త్వరగా సినిమా రంగంలోకి హీరోయిన్గానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో తీసుకురావాలనుకునేటప్పుడు ఈ హార్మోన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ని వాళ్ళ బాడీలోకి ఎక్కించడం ద్వారా త్వరగా వాళ్ళు గ్రో అవుతారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ హన్సికని చెబుతుంటారనమాట. హన్సిక చాలా తక్కువ టైంలోనే చాలా చిన్న పిల్లగా ఉండి సడన్గా హీరోయిన్గా వచ్చేసింది అనేది చదువుకుంటున్నాం మనం. సో ముఖ్యంగా భార్గవ అని ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నారు ముంబైలో, ఆయన ఇలాంటివి పర్యవేక్షిస్తుంటారు. ఆయన వీటి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ముంబైలో చాలామంది మోడల్స్ కావచ్చు లేదా హీరోయిన్స్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని త్వరగా పెద్దవాళ్ళని చేసేయడం కోసం ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ని వేస్తున్నట్టుగా డాక్టర్ భార్గవ చెప్పారు.
ఇవి రకరకాలుగా ఉంటాయి. ఒకటేమో స్టెరాయిడ్స్ కూడా కొంతమంది వాడుతుంటారు, తర్వాత థైరాక్సిన్ అనేది వాడుతుంటారు, తర్వాత ఫ్యాట్ బర్న్స్, కొంతమంది లావుగా ఉన్నప్పుడు ఫ్యాట్ బర్న్స్ వాడుతుంటారు. మనం తెలుగులో కూడా చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇలా చాలామంది లిపోసెక్షన్ చేయించుకున్నారంటే ఫ్యాట్ని థైస్ నుంచి కానీ పొట్ట నుంచి కానీ ఫ్యాట్ ఎక్కడెక్కడెక్కడ ఉందో దాన్ని తీసేయడం అన్నమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయించుకున్నాడని చెప్తారు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీస్ అయితే చాలామంది చేయించుకుంటారు సినిమాలో. ముఖ్యంగా మనం పాతకాలంలో శ్రీదేవి గురించి అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముక్కును సరి చేసుకుంది. ఆ తర్వాత ఇంకా చాలామంది చేసుకున్నారు ప్లాస్టిక్ సర్జరీ. ఇక్కడ మనకు బాగా తెలిసిన వాళ్ళు అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళంతా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు మనం చూసాం, ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యారో చూసాం. అదేంటంటే లిప్స్ని చిన్న అడ్జస్ట్మెంట్ కూడా రామ్ చరణ్ చేసుకున్నాడు అంటారు. సో ఇది కామన్ అయిపోయింది ఇవాళ, ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. చివరికి హెయిర్ లేకుండా కూడా చేసుకుంటున్నారు పర్మనెంట్గా. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్న ఒక తెలుగు ప్రొడ్యూసరు ఫేస్లో హెయిర్ రాకుండా పర్మనెంట్గా ఆయన చేసుకొని వచ్చాడని చెప్తున్నారు. మరింత యంగ్గా కనపడడానికి రకరకాల టెక్నాలజీలు ఇవాళ వచ్చేసి రకరకాల హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్లు కానీ వచ్చాయన్నమాట. అంటే ఏజ్ని వీలైనంత కనిపించకుండా ఉండడం కోసం యంగ్గా 60-70 ఏళ్ళు వచ్చినా యంగ్గానే ఉండాలని కోరుకునే వాళ్ళ కోసం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, ఇటు లోపలికి తీసుకునేవి కావచ్చు, బైరేటిక్ సర్జరీస్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీలో అంటే మోడలింగ్ అండ్ సినిమా రంగం ఈ రెండు ఇండస్ట్రీలో ఉన్న స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళు ఇవి ఎక్కువ వాడుతున్నారు. దీని ప్రభావం ఇలాగ తెలిసి తెలియక ఎటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న కేసులో ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దానికి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ మెడికల్ అబ్జర్వేషన్ ఉండాలి, ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ కావచ్చు లేదా ప్రాపర్ కన్సర్న్ డాక్టర్స్ కావచ్చు వాళ్ళ పర్యవేక్షణలో, అట్లాగే న్యూట్రిషనిస్ట్ ఇవన్నీ చూడాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మజిల్ అబ్నార్మల్గా గ్రోత్ అవడం వల్ల మజిల్ పెయిన్స్ రావడం, తర్వాత క్రాంప్స్ రావడం, తర్వాత ఏదన్నా బ్రూయిజెస్ గాయాలు తగిలితే మానకపోవడం, ఒక్కొక్కసారి డయాబెటీస్ రావడం, ప్రీమెచ్యూర్ డయాబెటీస్, తర్వాత ఇలాంటి ఈవెన్ మెంటల్గా కూడా డిప్రెషన్ లాంటివి, యాంగ్జైటీ ఇట్లాంటివి రావడం ఇది చాలా ఎక్కువగా జరుగుతున్నాయన్నమాట. ఈ మనం చెప్పుకున్న విజయనగరం పాప విషయంలో కూడా తను ఎక్కువగా డిప్రెషను, యాంగ్జైటీ, తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనిపించడం ఇట్లాంటివి అమ్మాయి మీద ప్రభావం చూపడం వల్ల వచ్చినవి. సో ఇప్పుడు పోలీసులు కానీ డాక్టర్లు కానీ ఏం చెప్తున్నారంటే ఈ పాప కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అన్నారు. సో ఇది తెలిసి తెలియక ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు, దానివల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. సో దీని నుంచి మనం నేర్చుకోవాలన్న గుణపాఠం అదే. థ్యాంక్ యూ.